మాతరం భుజ విడంబిలోచనాం మాతరం త్రిజగతాం ఉపాస్మహే సీతరమ్య కరుణావలోకనైః యా తరంగయతి మంగళానినః. మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామాలు మనం ఈ భవసాగరాన్ని దాటడానికి ఉపయోగపడేటువంటి సాధనాలు. జీవుడిగా ఈ లోకంలో అవతరించినటువంటి మానవులందరూ కూడా ఈ సంసార సాగరం నుండి ఉద్ధరింపబడాలి అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం అవసరం. అందువలన అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటం కోసముగా యజ్ఞాలు యాగాదులు చేసేటువంటి సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా అమ్మవారి యొక్క నామాలతోనే సకల యజ్ఞాలను చేసినటువంటి ఫలితాలను పొందగలుగుతాం. అందుకోసమే అష్టోత్తర నామాలలో అమ్మవారి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి ఒక్కొక్క నామాన్ని మనం స్మరించుకుంటూ ఉంటాం. అమ్మవారి యొక్క నామాలలో 88వ నామం ఓం శుభప్రదాయై నమః అనేటువంటి నామం. ఈ నామంలో అమ్మవారిని మనం శుభప్రదా అని చెప్పి అంటున్నాం. శుభప్రద అంటే ఏమిటి? శుభాలను ప్రసాదించేటువంటిది శుభప్రద. అందువలన అమ్మవారిని ఓం శుభప్రదాయై నమః అని స్తుతిస్తున్నాం. ఈ నామంతో అమ్మవారిని స్తుతించినట్లయితే మనకి సర్వ విధములైనటువంటి శుభాలు అనుగ్రహించబడతాయి. అందువలన ఈ సృష్టిలో ఉండేటువంటి సకల చరాచరములైనటువంటి ప్రాణులకు కూడా శుభాలను వసగేటువంటి తల్లి కాబట్టి ఆమెను శుభప్రదా అని మనం కీర్తిస్తున్నాం. శుభ అంటే శుభములను, ప్రదా అంటే ఇచ్చేటువంటిది అని శుభప్రదా అని కీర్తిస్తున్నాం. అయితే ఈ సృష్టిలో శుభాలనేటువంటివి ప్రాణులకి ఎలా లభిస్తాయి? లభించడానికి కారణం ఏమిటి అంటే పుణ్యకర్మలు ఆచరించడం. పుణ్యకర్మలు ఆచరిస్తే శుభాలనేటువంటివి తనంతకు తానుగానే వచ్చి వరిస్తాయి అన్నమాట. మరి పుణ్యకర్మలు ఆచరించడం అంటే ఎలాగా? ఈ పుణ్యకర్మలు అంటే ఏమిటి అంటే మనం ఏ కర్మనైతే భగవదర్పితం చేస్తామో ఆ కర్మ పుణ్యకర్మ అవుతుంది. భగవంతునికి అర్పించేటువంటి సర్వవిధ కర్మలు కూడా పుణ్యకర్మలే అవుతాయి. భగవదర్పితాలు కానటువంటి కర్మలు పుణ్యకర్మలు కానేరవు. అందువలన మనం చేసేటువంటి నిత్యకర్మలన్నీ కూడా భగవంతుడి కోసం చేస్తున్నాము అని స్మరించి మనం చేసేటువంటి కర్మలన్నిటికీ కూడా చివరన కృష్ణార్పణ వస్తు అంటూ మనం చెప్పినట్లయితే మనం చేసేటువంటి కర్మలో స్వచ్ఛత ఉండి, ధర్మం ఉండి భగవంతుడిని ఎప్పుడు స్మరించేటట్లయితే ఆ కర్మలన్నీ కూడా పుణ్యకర్మలు అవుతాయి. ఆ కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలు అవుతాయి. అందువలన మనం శుభాలను పొందగలుగుతాం. ధర్మ నిలయ అని కీర్తించబడేటువంటి తల్లి మన చేత ధర్మం ఆచరింపచేసి మనకి శుభాలను వసిగేటువంటి తల్లి. అందువలన మహాలక్ష్మి అమ్మవారిని మనం ఓం శుభప్రదాయై నమః అని స్తుతిస్తున్నాం. అమ్మవారు ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులందరికీ కూడా శుభాలు ఇవ్వాలనే అనుకుంటుంది. తల్లి తన పిల్లలు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఏ విధంగా ప్రేమిస్తుందో, ఏ విధంగా కరుణతో వాళ్ళని రక్షించాలనుకుంటుందో ఆ విధంగా మనందరినీ కూడా రక్షించి మనందరికీ కూడా శుభ పరంపరలు ఇవ్వాలనుకునేటువంటి తల్లి కాబట్టి ఆమెను శుభప్రద అంటున్నామన్నమాట. ఆమె యొక్క కరుణ కూడా అదే విధముగా అనంతమైనటువంటి కరుణ. అమ్మవారి యొక్క కరుణ స్వభావం గురించి చెప్పుకోవాలి అంటే బ్రహ్మరుద్రాదులే సరిపోరు. అందుకోసమే వెంకటాద్వరి అనేటువంటి కవి అమ్మవారి యొక్క కరుణను గురించి స్తుతిస్తూ కవిత్వం చెబుతూ ఒక మాట అంటాడు. ఏమని అంటే, ఓ తల్లి నీ కరుణకు కరుణ లేదమ్మా అని అంటాడు. అంటే తల్లి యొక్క కరుణకు కరుణ లేదు అంటే మహాలక్ష్మి అమ్మవారి యొక్క కరుణ ఎటువంటిది అంటే తను కష్టాలు పాలైనా సరే తన సంతానమైనటువంటి మనందరికీ కూడా శుభాలు కలగ చేయాలని చెప్పి అనుకుంటుందిట. అందువలన నీ కరుణకు కరుణ లేదమ్మా అని చెప్పి స్తుతించాడు ఆయన. కరుణకు కరుణ లేదు అనేటువంటి మాటను స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే తల్లి నీవు మమ్మల్ని అందరినీ కూడా రక్షించటం కోసముగా, మా అందరికీ శుభాలను ఇవ్వటం కోసముగా నీవే సాక్షాత్తు వచ్చి భూలోకంలో అవతరిస్తావు. భూలోకంలో అవతరించడమే కాకుండా భూదేవికి కూతురుగా పుట్టి సీతవై రావణాసుడు ఉండేటువంటి లంకా నగరంలో కూడా ఉండి శిక్షను విధించి అందరి యొక్క కష్టాలు తీర్చడం కోసముగా నీవు కష్టాలు పడినటువంటి దానవు. నీ కరుణ అనేటువంటి గుణము అవతల వాళ్ళని రక్షించడంలో తాను కష్టాలను పొందేటువంటి విధముగా చేస్తోంది కదా, అందువలన ఆ కరుణ అనేటువంటి గుణానికే కరుణ లేదే అని చెప్పి వెంకటాద్వరి అనేటువంటి కవి స్తుతించినట్లుగా మనం అమ్మవారిని కరుణామూర్తిగా ప్రార్థిస్తూ
అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే సకల శుభ పరంపరలను పొందుతున్నాం కాబట్టి అమ్మవారిని ఓం శుభప్రదాయై నమః అనేటువంటి నామంతో స్తుతిస్తున్నాం. అమ్మవారి యొక్క నామాలలో 89వ నామం ఓం నృపవేష్మ గతానందాయై నమః అనేటువంటి నామం. ఇక్కడ అమ్మవారిని నృపవేష్మ గతానంద అని స్తుతిస్తున్నాం. అంటే అర్థం ఏమిటి అని ఆలోచిస్తే, నృప అంటే రాజు, వేష్మ అంటే గృహం, నృపవేష్మ గత అంటే రాజుల యొక్క గృహాలలో ఉండేటువంటి ఆనందాయై నమః, ఆనంద స్వరూపిణి అని అర్థం అన్నమాట. అంటే దేశాలను పరిపాలించేటువంటి రాజుల యొక్క గృహాలలో ఆమె నివసిస్తుంది అని అర్థం. దేశాలను పరిపాలించేటువంటి రాజుల గృహాలలో ఉండేటువంటి ఐశ్వర్యం, ఆనందం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహాలక్ష్మి యొక్క ప్రతీకలు. మహాలక్ష్మి అమ్మవారు రాజుల యొక్క గృహాలలో ఉంటారు కాబట్టే రాజులకు ఐశ్వర్యం అనేటువంటిది వచ్చింది. ఈ రాజులు అంటే ఎవరు? పరిపాలకులు. ఈ దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలకుల యొక్క గృహాలలో ఉండేటువంటి ఐశ్వర్యం, అధికారం, ఆనందం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే వారికి లభించిందనమాట. అందువలన మనం ఏదైనా ఒక మహారాజును చూసామనుకోండి, ఆ మహారాజును చూడగానే ఏమనుకుంటాం, ఆహా ఈ మహారాజుకి ఎంత ఐశ్వర్యం ఉన్నది, ఎంత సంపద ఉన్నది అని ఆయనకు ఉండేటువంటి అధికారాన్ని, ఐశ్వర్యాన్ని చూసి మనం ఆనందపడుతూ ఉంటాం. అంటే మనల్లో ఆనందాన్ని కలిగించేటువంటి ఆ రాజు యొక్క ఐశ్వర్యం కానీ అధికారం కానీ ఎవరి వలన ఆ రాజుకు కలిగినది అంటే, ఆ రాజు యొక్క గృహంలో మహాలక్ష్మి అమ్మ నివసించడం వలన మాత్రమే వారికి కలిగినది అని చెప్పవచ్చు. ఆ విధంగా చూస్తే రాజు ఇంట్లో ఉండేటువంటి సంపదను కలిగింపచేసేటువంటి మహాశక్తిశాలిని మహాలక్ష్మి అమ్మ అని చెప్తున్నాం. అయితే రాజు అంటే ఎవరు? నృపః అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే ప్రజలను పరిపాలించేటువంటి వాడు అని అర్థం. ప్రజలను పరిపాలించేవాడు ఎవరు? నారాయణుడు. నారములన్నిటినీ పాలించేవాడు నారాయణుడు కాబట్టి ఆ నారాయణుడే రాజు అన్నమాట. నీతి శాస్త్రం కూడా రాజుని విష్ణువుతో పోలుస్తుంది. ఎందుకని అంటే దేశంలో ఉండేటువంటి ప్రజలందరినీ రక్షించేటువంటి వాడు రాజైతే లోకంలో ఉండేటువంటి ప్రజలందరినీ రక్షించేటువంటి వాడు విష్ణువు కాబట్టి రాజు విష్ణువుతో సమానమైనటువంటి వాడు అనమాట. అందుకోసమే ప్రజలందరూ కూడా రాజుగారిలో భగవంతుణ్ణి చూసుకుంటూ ఉంటారు. ఆ విధంగా నారాయణుడే రాజు కాబట్టి నృపవేష్మ గతానంద అంటే ఆ నారాయణుని యొక్క గృహంలో ఉండేటువంటి ఆనంద స్వరూపిణి అని మనం చెప్పుకోవాలి. నారాయణుడే రాజు, ఈ బ్రహ్మాండాలన్నిటికీ కూడా నాయకుడు, కావున ఈ బ్రహ్మాండ నాయకుని యొక్క గృహానికి గృహిణిగా ఉంటూ ఆనందాన్ని కలిగింపజేసేటువంటి తల్లి మహాలక్ష్మి తల్లి. అందువలన ఓం నృపవేష్మ గతానందాయై నమః అనేటువంటి నామంతో మనం స్తుతిస్తున్నాం. రాజులను సంపదలు కలిగినటువంటి వాళ్ళగా, ఐశ్వర్యవంతులుగా, అందమైనటువంటి వాళ్ళగా, పరాక్రమవంతులుగా, వారు అధికారం కలిగినటువంటి వారుగా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే రాజులకి ఈ శక్తి ఎందుకు వచ్చింది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటాం. శకున శాస్త్రం అనేటువంటి ఒక శాస్త్రం ఉన్నది. ఈ శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, లక్ష్మీల క్షణ లక్షిత క్షితిపతి క్షీరే క్షుదండే క్షణం అని చెబుతూ, లక్ష్మీ లక్షణ లక్షిత, లక్ష్మీ యొక్క లక్షణాలతో లక్షితుడైనటువంటి క్షితిపతి రాజుని క్షీర ఇక్షు దండే క్షణం. క్షీర అంటే పాలు, ఇక్షుదండం అంటే చెరుకుగడ, ఇవన్నీ కనుక ఎదురు వచ్చినట్లయితే శుభం కలుగుతుంది అని చెబుతారు. అలాగే క్షితిపాలోపకరణం, రాజు ఉపయోగించేటువంటి ఉపకరణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లక్ష్మీ ఐశ్వర్యాన్ని సూచించేటువంటివి అన్నమాట. రాజు ఉపకరించేటువంటి ఉపకరణాలు ఏమిటి? రాజు వస్తుంటుంటే పైన ఒక ఛత్రం పెడతారనమాట. రాజుకు ఇటువైపున అటువైపున ఉండి చామరాలతో వీస్తూ ఉంటారు. ఛత్ర చామరాలు, సింహాసనము మొదలగు వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాజు ఉపయోగించేటువంటి ఉపకరణాలు అన్నమాట. ఈ ఉపకరణాలన్నింటిలో కూడా లక్ష్మీదే ఉంటుంది. అందువలన రాజు ఉపకరించేటువంటి ఉపకరణాలు కానీ లక్ష్మీ లక్షణాలతో కూడినటువంటి, అంటే ఈ ఉపకరణాలతో పరివారంతో కూడినటువంటి రాజు కానీ ఎదురు వచ్చినట్లయితే వారికి శుభం కలుగుతుంది అని శకున శాస్త్రం చెబుతోంది. ఆ రాజు యొక్క ఉపకరణాలలో, ఆ రాజులో, రాజు యొక్క అధికారంలో, రాజు యొక్క సౌందర్యంలో, రాజు యొక్క వంశంలో ఆమె ఆవహించి ఉంటుంది కాబట్టి ఆ రాజు ఎదురొస్తే మనకు శుభం కలగడం అనేటువంటిది జరుగుతోంది.
అందువలన ఇక్కడ అమ్మవారిని మనం ఓం నృపవేష్మగపానందాయై నమః అనేటువంటి నామంతో మనం స్తుతిస్తున్నాం. రాజునే ఈమె ఆశ్రయించి ఎందుకు ఉంటుంది అని ఆలోచించినట్లయితే, రాజు ధర్మంగా పరిపాలించినప్పుడు ఈమె ఎప్పుడూ ఆశ్రయించి ఉంటుంది. రాజు ధర్మంగా పరిపాలించలేదనుకోండి, అప్పుడు రాజుని ఆమె విడిచిపెట్టేస్తుంది. లక్ష్మీగతుడైనటువంటి రాజు దరిద్రుడై రాజ్యాన్ని కోల్పోతాడు అనమాట. రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠాహ పాపే పాపపరా ప్రజాహ అంటారు. అంటే రాజు ధర్మాత్ముడైతే ప్రజలు ధర్మాత్ములు అవుతారు, రాజు పాపాత్ముడైతే ప్రజలు పాపాత్ములు అవుతారు అనమాట. రాజు యొక్క ధర్మబద్ధమైనటువంటి ఆ గృహాలలో చేరి ఉంటుంది కాబట్టి అమ్మవారిని మనం ఓం నృపవేష్మగపానందాయై నమః అని చెప్పి స్తుతిస్తున్నాం. మహాలక్ష్మి అమ్మవారి నామాలలో 90వ నామం ఓం వరలక్ష్మి అయి నమః అనేటువంటి నామం. ఈ నామంలో అమ్మవారిని మనం వరలక్ష్మి అని స్తుతిస్తున్నాం. వరలక్ష్మీదేవిగా స్తుతించబడేటువంటి తల్లికి నమస్కారం అని చెప్తున్నాం. అంటే మనం వరలక్ష్మీ వ్రతం అనేటువంటి వ్రతం చేస్తూ లక్ష్మీదేవిని వైభవంగా శ్రావణ మాసంలో పూజిస్తూ ఉంటాం. వ్రియతే జనైరితి వరం, జనుల చేత ఆశ్రయింపబడేటువంటిది, శ్రేష్టమైనటువంటిది అని అర్థం అనమాట. అందువలన వరలక్ష్మి అంటున్నాం. సర్వశ్రేష్ట లక్ష్మిగా ఈమె ఈ వరలక్ష్మి అనేటువంటి మాటతో కీర్తించబడుతోంది. జయలక్ష్మి, విజయలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అని అష్టలక్ష్మిలుగా మనం కీర్తిస్తూ ఉంటాం అమ్మవారిని. అయితే ఇలాగ ఒక్కొక్క లక్ష్మిగా కంటే వరలక్ష్మి అని గనక స్తుతించినట్లయితే సర్వ విధములైనటువంటి లక్ష్మీ స్వరూపాలతో కూడినటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించినటువంటి వరం అవుతాం. అందువలన అమ్మవారిని మనం వరలక్ష్మి అనేటువంటి నామంతో వరాలు ఇచ్చేటువంటి ఆ తల్లిని ప్రార్థిస్తూ ఓం వరలక్ష్మి అయి నమః అని స్తుతిస్తున్నాం. అమ్మవారి యొక్క నామాలలో 91వ నామం ఓం వసుప్రదాయై నమః అనేటువంటి నామం. ఇందులో అమ్మవారిని వసుప్రభ అని స్తుతిస్తున్నాం. ఇంతకు ముందర మనం అమ్మవారిని వసుధ, వసుధారిణి, వసుంధర అనేటువంటి నామాలతో స్తుతించాం. వసు అంటే సంపద, అష్ట విధములైనటువంటి సంపదలను మనకి ఇచ్చేటువంటి తల్లి. వసు అంటే భూమి. అమ్మవారిని భూదేవి స్వరూపిణిగా స్మరిస్తూ భూమి నుంచే సంపదలు అనేటువంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ భూమి లక్ష్మీదేవితో సమానం అనమాట. భూదేవిగాను శ్రీదేవిగాను నేవాదేవిగాను కీర్తించబడేటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క పట్టమహిషి అయినటువంటి మహాలక్ష్మి అమ్మవారిని మనం ఓం వసుప్రదాయై నమః అని స్తుతించినట్లయితే మనకి సర్వ విధములైనటువంటి సంపదలను ఇస్తుంది. వసతి ఇతి వసుహు, నివసించేటువంటిది వసువు కాబట్టి శాశ్వతముగా ఉండేటువంటి సంపదలను ఇచ్చేటువంటి తల్లి ఆమె కాబట్టి ఆమెను మనం ఓం వసుప్రదాయై నమః అనేటువంటి నామంతో స్తుతిస్తున్నాం. అమ్మ యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే వనీపకుడు అంటే ఏమాత్రము సంపద లేనటువంటి దరిద్రుడు కూడా అవనీపకం అంటే భూమికి రాజు అవుతాడు అని. అంటే గతి లేనటువంటి వాడిని కూడా రాజును చేయగలిగినటువంటిది అనేటువంటి మాట ఇక్కడ చెప్తూ ఉంటాడు. అంటే అఘటన ఘటన సామర్థ్యం కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమె ఎవరినైనా సంపన్నుని చేయగలదు, ఎంతటి దరిద్రుడైనా సంపన్నం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమెను మనం ఓం వసుప్రదాయై నమః అనేటువంటి నామంతో స్తుతిస్తున్నాం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామాలలో 92వ నామం ఓం శుభాయై నమః అనేటువంటి నామం. శుభాయై అంటే శుభము కలిగించేటువంటిది కాబట్టి ఆమెను శుభ అంటున్నాము. శుభాయై నమః అని కీర్తిస్తున్నాము. శుభములను కలిగించేటువంటి తల్లి అని. శుభప్రదాన శుభాన శుభాలు కలిగించేటువంటి తల్లి ఆమె. ఆమెను మనం వసుప్రద అని, శుభప్రద అని స్తుతిస్తున్నాం. వసుప్రద అని అంటూ వసు ఆమె అని చెబుతున్నాం. శుభప్రద అంటూ ఇప్పుడు శుభము ఆమె అని చెబుతున్నాం. శుభాలు ఇచ్చేటువంటి తల్లి, శుభమే అయినటువంటి తల్లి ఆమె కాబట్టి ఆమెను మనం ఓం శుభాయై నమః అని స్తుతిస్తున్నాం. శుభాలు ఇచ్చేటువంటి వారి దగ్గర శుభాలు ఉంటాయి. ఆ విధంగా సహజంగానే శుభత్వం కలిగినటువంటిది కాబట్టి ఆమె మాత్రమే ఈ లోకంలో అందరికీ శుభాలను కలుగజేయగలుగుతుంది అని ఆమెను మనం స్మరిస్తూ ఓం శుభాయై నమః అని కీర్తిస్తున్నాం. మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం గనక లభించినట్టయితే వారికి శుభాల పరంపర కలుగుతుంది కాబట్టి సర్వ శుభ స్వరూపిణి అనేటువంటి అమ్మ కలిచేత కానీ యముని చేత కానీ ఎవరు పీడింపబడకుండా చేయగలిగేటువంటి తల్లి అని వెంకటాద్వారి అనేటువంటి కవి చెప్తాడనమాట. అందువలన మనము కూడా
కలిచేత పీడించబడేటువంటి వాళ్ళం, ఎప్పటికైనా యముడి చేత పీడించబడేటువంటి వాళ్ళం. కాబట్టి మనం కూడా అమ్మవారి యొక్క శుభాన్ని, అనుగ్రహాన్ని పొంది ఆ శుభాన్ని పొందినట్లయితే కలిచేత, యముని చేత పీడించబడకుండా ఉంటాం. కాబట్టి శుభాలను ఒసగేటువంటి తల్లి సర్వశుభ స్వరూపిణి. కాబట్టి మహాలక్ష్మి అమ్మను ఓం శుభాయై నమః అని ప్రార్థిద్దాం. ఓం శ్రీయై నమః.